మన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు శ్రీ సోమేష్ కుమార్ సార్ ఐఏఎస్ గారు చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రపంచ చరిత్రలో ఏ దేశంలో లేని విధంగా ప్రపంచ చరిత్రలో మరెక్కడా లేని విధంగా ఒక క్రయ విక్రయదారుడు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పారదర్శకంగా కొన్ని క్షణాల్లోనే తన కార్యక్రమాన్ని ముగించుకునే విధంగా ప్రజారంజకమైనటువంటి ఒక ధరణి అనేటువంటి పోర్టల్ ను ప్రారంభించుకున్నటువంటి ఈ శుభ సందర్భం మనందరికీ సంతోషదాయకం గర్వదాయకం మనందరం ఒకసారి హర్షధ్వానాలతో చప్పట్లతో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారిని సాదరంగా హార్దికంగా వేదిక మీదకి ఆహ్వానిద్దాం ఈరోజు ఎంతో సుదినం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఒక విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమానికి మన దగ్గర శ్రీకారం చుట్టడం ఆ అవకాశం మనకు రావడం మన జిల్లాకు మన మూడు చింతలపల్లికి రావడం మనందరికీ ఎంతో గర్వకారణమైన విషయం మరికొద్ది దయచేసి అందరు కూర్చోవాలి మరికొద్ది క్షణాల్లో ఒకే నిమిషంలో మళ్ళీ మన దగ్గరికి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు వస్తారు వేదిక మీద ఈ ధరణి పోర్టల్ ను ఆవిష్కరిస్తారు గతంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ అక్కడ రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత మళ్ళీ ఇతర కార్యాలయాల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం ఇప్పుడు లేకుండా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్గంతో విప్లవాత్మకమైనటువంటి మార్పులతోటి ఎవరైనా భూ కొనుగోలుదారుడు అమ్మకందారుడు తన దగ్గరలో ఉన్నటువంటి తన ఇంట్లో అయితే కంప్యూటర్ ఉంటే కంప్యూటర్ ప్రింటర్ స్కానర్ ఉంటే ఇంట్లో కూర్చొని లేకపోతే దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్ళి తను ఏ రోజు కావాలనుకుంటే ఆ రోజు దగ్గరలో ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయానికి మనందరం సంతోషించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని తహసీల్దార్ కార్యాలయాలని కూడా జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల హోదాను కల్పిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలందరికీ మేలు జరిగే విధంగా దగ్గరలో వారికి అందుబాటులో వ్యవసాయ భూముల యొక్క రిజిస్ట్రేషన్ జరిగే విధంగా ఒక సాహసోపేతమైనటువంటి సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారికి అవసరమైన ఇష్టమైన రోజు వారు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఆ స్లాట్ బుక్ చేసుకొని ఆ రసీదు పట్టుకొని సంబంధిత తహసీల్దార్ కార్యాలయానికి వెళితే 10-15 నిమిషాల లోపలే వారి సర్వే జరిగి వారికి సంబంధించిన రిజిస్ట్రేషన్ జరిగి భూమి హక్కుల రికార్డులో వారి మార్పులు జరిగి వారికి గతంలో పాస్బుక్లు కనుక ఉన్నట్లయితే 15 నిమిషాల వ్యవధిలోనే వారికి పాస్బుక్లు కూడా కొత్తగా చేతికిచ్చి పంపించేటువంటి ప్రయత్నం ఇది సఫలీకృతమైంది. దీన్ని మనం ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసుకోబోతున్నాం. అందుకు మనం నాంది పలుకుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మన దగ్గరికి వచ్చి మనందరికి అవకాశాన్ని కల్పించి రాష్ట్రంలో ఒక విప్లవాత్మకమైనటువంటి పోర్టల్ ఓపెన్ చేస్తున్నటువంటి ఈ శుభ సందర్భం మనందరికీ కూడా ఎంతో సంతోషదాయకం. దీంట్లో ఎవరి యొక్క వేరే మధ్యవర్తుల ప్రమేయాలు అక్కర లేకుండా కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఇద్దరూ కలిసి ఒక ఇద్దరు సాక్షులు దొరికితే చాలు. ఈ నలుగురు కలిసి స్లాట్ బుక్ చేసుకుంటే 15 నిమిషాల లోపల వారికి గతంలో పాస్బుక్ ఉంటే 15 నిమిషాల లోపల్లోనే వారి యొక్క రిజిస్ట్రేషన్ జరిగి గతంలో మనకు తెలుసు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి మ్యూటేషన్ చేసుకోవాలి. చాలామందికి మ్యూటేషన్ చేసుకోవాలనే విషయం కూడా తెలియదు. రిజిస్ట్రేషన్ చేసుకోగానే మా పని అయిపోయింది రిజిస్ట్రేషన్ అయిపోయిందని చెప్పి ఊరుకుంటారు. రెవెన్యూ రికార్డులో అలాగే అమ్మిన వాళ్ళ పేర్లు ఏ వస్తుంటాయి, వీరు మ్యూటేషన్ చేసుకోకపోవడంతో సంవత్సరాల తరబడి తరాల తరబడి అట్లాగే ఉంటుంది. ఇప్పుడు ఆ ఇబ్బంది తొలగుతుంది. రిజిస్ట్రేషన్ రెవెన్యూ రికార్డులో మార్పు రెండు కూడా 2-3 నిమిషాల వ్యవధిలోనే జరిగిపోతాయి. కొనుగోలుదారుకు పాస్బుక్ వస్తుంది, అమ్మకందారుకు పాస్బుక్ వస్తుంది. అమ్మకందారు ఎంత విస్తీర్ణం అమ్మాడో అంత విస్తీర్ణం తన పాస్బుక్లోంచి తొలగిపోయి వారికి పాస్బుక్లో ఎంట్రీ వస్తుంది. ఇంత సులభమైన ప్రక్రియ ప్రపంచంలో ఇంకా ఎక్కడా కూడా లేదు. కేవలం మన దేశంలో మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క వారి యొక్క ఆలోచనలోంచి పుట్టుకొచ్చినటువంటి ఒక గొప్ప ఆలోచన, గొప్ప విషయము ఈ ధరణి పోర్టల్. ధరణి అంటే భూమి. మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మన నేల మీద ఎక్కువ ప్రేమ, మన భూమి మీద ఎక్కువ ప్రేమ. అందుకని వారు ఈ కార్యక్రమాన్ని మన దగ్గర ప్రారంభించుకుంటున్నారు. మరికొన్ని క్షణాల్లో
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వేదిక మీదకి వచ్చి ఈ పోర్టల్ ను ఆవిష్కరిస్తారు. ఆ ఆవిష్కరణ తోటి రాష్ట్రమంతా కూడా ఈ పోర్టల్ యొక్క సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇందులో గొప్పతనం ఏంటంటే మనము మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా రైతులకు సమగ్రమైన సరళమైన సేవలు అందించడానికి ధరణి పోర్టల్ అనేది ప్రతిష్టాత్మకమైన పోర్టల్ను ప్రారంభించడానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మాన్యులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వక ఆహ్వానాలు తెలియజేస్తూ ఒక్కసారి అందరూ తమ హర్షధ్వానాలతో స్వాగతం పలకాలని కోరుచున్నాం. అదేవిధంగా కార్మిక శాఖ మంత్రులు మల్లారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుచున్నాము. అదేవిధంగా మన గౌరవనీయులు చీఫ్ సెక్రటరీ సోమేశ్ సుమార్ కుమార్ సార్ని గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుచున్నాము. తదుపరి కార్యక్రమం గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులచే ధరణి పోర్టల్ ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ప్రపంచంలో కొత్త అధ్యాయాన్ని సృష్టించిన ఈ మధుర క్షణంలో అందరం గట్టిగా చప్పట్లు కొట్టి మన సంతోషాన్ని వ్యక్తపరచాలి. ఇదొక అపూర్వమైనటువంటి సన్నివేశం, అద్భుతమైన ఘట్టం. ఒక చిన్న క్లిక్తో రిజిస్ట్రేషన్ జరిగే ప్రక్రియ.
గౌరవ ముఖ్యమంత్రి వర్యుల గారు మన ధరణి పోర్టల్ ను ప్రారంభించి అక్కడ ఎదురు చూస్తున్న అశేష ప్రజానీకానికి తమ యొక్క సందేశాన్ని ఇవ్వడానికి బయలుదేరుతున్నారు. వారికి విచ్చేసినటువంటి అందరు ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మన లింగాపూర్ రోడ్లో సభ ఉంటుంది. ఆ సభలో అక్కడ హాజరైన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు వారి యొక్క ఆలోచనను, ఈ ధరణి పోర్టల్ను, దీనికి సంబంధించినటువంటి అన్ని విశేషాలని కూలంకషంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో వివరించడానికి, ఈ దేశానికి, రాష్ట్రానికి, ప్రపంచానికి ఒక కొత్త మార్గనిర్దేశం చేయడానికి ఒక నాంది పలుకుతూ ఆ బహిరంగ సభకు బయలుదేరుతున్నారు. మనందరం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.